ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ సోదరులకి, సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించేది 3వ రోజు. నేను ఎప్పుడు కూడా చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించేవాడు. మా ఇష్టదైవం హనుమ ఆంజనేయ స్వామికి ఎప్పుడు రామభక్తులం. మేము ఎప్పుడు భక్తి, ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా ఇంట్లో ఇది మా స్వవిషయం అని చెప్పి ఎప్పుడు దీన్ని లోపలే పెట్టుకుంటాం తప్ప, లేదంటే అవసరమైన సమయాల్లో, పూజా సమయాల్లో, పండగల సమయాల్లో చెప్పుకుంటాం తప్ప దీనిని ఈ రకంగా చెప్పుకునే పరిస్థితిని ఎప్పుడూ మేము అలవాట్లేదు. ఈ సగటు హిందువులో ఉన్న విధానం ఇది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న సగటు హిందువుకి ఎప్పుడు భయం ఉండదు. సగటు హిందువుకి ఏ రోజు కూడా ఇంకొక మతం మీద కానీ, ఇంకో వ్యక్తి మీద కానీ ద్వేషం ఉండదు. విజయనగర సామ్రాజ్యం నుంచి అరబిక్ వ్యాపారులు ఇక్కడ గుర్రాలని అమ్ముకోవడానికి వచ్చి, విజయనగరం మహారాజులు గొప్పతనం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు గొప్పతనమైన వాళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే, మాకు ప్రార్థించుకోవడానికి మాకు మస్జిద్ లేదు అంటే ఆయన కోట ప్రాంగణంలో మస్జిద్ కట్టించారు. సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి తాలూకు విలక్షణం. అలాగే అనేక మంది సంస్థానాలు కానీ అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చినా, ఎవరు వచ్చినా, క్రిస్టియానిటీని తీసుకొచ్చినా కానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది. పార్సీల్ని తీసుకుంది లోపలికి, జొరాస్ట్రియన్స్ని తీసుకుంది, ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుంది, ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఎప్పుడు ద్వేషించలే. కానీ ఈరోజు నేను మాట్లాడుతుంది ఈ ప్రాయశ్చితం దేనికి, మా దీక్ష అనుకుంటే, నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రథం తాలూకు మన సింహాలు మాయమైనవి, కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు. వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, హిందూస్ కాదు. వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, హిందువులే అందరూ. పొద్దున్నేస్తే తాళ్ళు కట్టుకునేవాళ్ళు, బొట్లు పెట్టుకునేవాళ్ళే. కానీ ఒక తప్పు జరిగింది, ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు, పొద్దున్న లేస్తే గుళ్ళుకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు, వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు. ఈ ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అన్నీ తెలియదు. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరైనా సరే మీరు మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు అవన్నీ. అది మీరు బయటికి చెప్పుకుంటారా లేదా నాకు తెలియదు, నేను అది కూడా మాట్లాడట్లా. కానీ మీరు బాధ్యత తీసుకున్నారు, మీరు హైందవ ధర్మాన్ని కాపాడుతానని మీరు బాధ్యత తీసుకున్నప్పుడు కాపాడాల్సిన అవసరం మీ మీద ఉంది. బోర్డుని మీరు స్థాపించారు, మేము స్థాపించలా. తప్పులు జరిగినాయి, తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి? ఒకళ్ళు నాకు తెలియకుండా నేను మేము ఆయన బ్లేమ్ చేయట్లా. కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది, మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి, మేము ఇవి కనుగొన్నాం. ల్యాబ్ టెస్టులు ఇవన్నీ మేము ఆటలాడతామా? ఇవన్నీ వీటితోటి సెంటిమెంట్స్ తోటి మాకు బాధ్యత లేదా? నేను నిజంగా కనుక చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని. చిన్నప్పటి నుంచి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మా ఇంట్లో రామనామం ఉండేది, రామ జపం ఉండేది మా ఇంట్లో. అలాంటి రామభక్తులం మేము. కానీ రామతీర్థం విగ్రహాన్ని, రాముడి విగ్రహాన్ని శిరచ్ఛేదం జరిగినప్పుడు ఒక సగటు సనాతనవాదిగా, సగటు హిందువుగా, సగటు రామభక్తుడిగా బయటకు వచ్చి చాలా గొడవలు చేయగల సత్తా ఉన్నవాడిని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా వైసీపీ నాయకులకి, నన్ను విమర్శించే ప్రదేశ యావత్తు, నన్ను విమర్శించే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా, గొడవ పెట్టుకోవాలంటే చాలా బలంగా గొడవ పెట్టుకోవాలి. కానీ నాది పేదవాళ్ళ కష్టాలు, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, వీటి మీద మేము మాట్లాడతాం, వీటి మీద తప్పించాం.